హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఒక మీకు క్యాప్సికమ్ రెసిపీ చూపిస్తానండి అది మన రాయలసీమలో చాలా చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ ఫస్ట్ ఒక కడాయి తీసుకొని మనము ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి క్యాప్సికమ్ని ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేయాలన్నమాట ఆనియన్ లిటిల్ ఆయిల్ అంటే లిటిల్ ఆయిల్ క్యాప్సికమ్కి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదనమాట ఆయిల్ వేసేసి బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ టర్న్ అయ్యేంత వరకు మనం తీసుకోవాలా రాయలసీమ స్పెషల్ క్యాప్సికమ్ కర్రీ అని చెప్పుకోవచ్చు మనము ఇలా మీరు చూస్తున్నట్టయితే ఇలా రెడ్డిష్ బ్రౌనిష్ అయ్యేంత వరకు మనము చూడాలండి ఆ తర్వాత బ్రౌనిష్ అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకొని ఈజీగా అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట మనకి క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కొంచసేపు డీప్ ఫ్రై అయ్యాలి దాని దాంట్లో సాల్ట్ అండ్ టర్మక్ టర్మరిక్ పౌడర్ పసుపు వేసినాం అనుకోండి లైట్ కొంచెం టర్మరిక్ పసుపు కొంచెం ఎక్కువనే వేసుకొని బాగా ఫ్రై చేయండి డీప్ రోస్ట్ ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోదండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదనమాట ఆయిల్ ఫుడ్ అనేది కానీ మనకి కొంచెం కష్టం కదా సో ఇట్లా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచసేపు మనము కొంచెం మెత్తపడుతుంది ఆ తర్వాత సాల్ట్ వేసి కారం వేసుకుంటే సర్వ్ చేసుకుంటే హ్యాపీ